Regarding the number of cases we have written, so I think we are standing third in making the number of road safety cases in the state. Some might have 161 kilometers. 172. Some might have answered, sir. No, there is one now. In the meeting only, if you can. How much is the total stretch of NH we have? 161 kilometers. Total, including this Narsanapeta Pathavartham also. Part also, and let us give each and every one, let us stick to what we have said here. And maybe in next meeting we can go a little more into depth and see how long stretches where stretches or where speed could be increased because of the long stretches. Those points should be put to those indicators. Okay, when Anjala is stable, can as of now, okay. Today we have increase of from 6 to 22. Today we are. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీస్ రోడ్ కమిటీ మీటింగ్ ని శ్రీకాకుళం జిల్లాలో మేము కన్వీన్ చేసుకోవడం జరిగింది. దీనికి విచ్చేసిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సంబంధిత మెంబర్స్ అందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా శ్రీకాకుళం జిల్లాని ప్రమాదరహిత జిల్లాగా తయారు చేయాలని, యాక్సిడెంట్స్ ని 100% కూడా పూర్తిగా తగ్గించి ఏ విధమైనటువంటి సౌకర్యాలతో ప్రజలు ఈ యొక్క రోడ్స్ని వినియోగించుకోవాలనుకుంటున్నారో అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ సమస్యల మీద దృష్టి పెట్టి వాటికి పరిష్కార మార్గం వెతకాలనే ఆలోచనతో ఈ కమిటీలో కొన్ని అంశాలను మేము డిస్కస్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇటువంటి మీటింగ్లు జరిగినప్పటికీ ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంపీల చైర్మన్షిప్లో ఈ కమిటీలు మీటింగ్లు జరిగితే బాగుంటుందన్న ఆలోచనతో మరి నితిన్ గడ్కరీ గారు ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఇవి. మరి దాని ప్రకారమే ఈరోజు అన్ని దగ్గరలు కూడా జరుగుతున్నాయి. మరి శ్రీకాకుళం జిల్లా కూడా చాలా చక్కగా ఈ యొక్క కమిటీ మీటింగ్ని కూడా మేము నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా ఎన్హెచ్ ఇందు శ్రీకాకుళం జిల్లా అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది నేషనల్ హైవే. ఆ రోజు ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారి ప్రభుత్వంలో ఆ రోజు ఉన్న హైవేని డెవలప్ చేసి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కింద 4 లేనింగ్ చేసినప్పుడు శ్రీకాకుళం జిల్లాకి ఒక అద్భుతమైనటువంటి అవకాశంతో జిల్లా ప్రాస్పెరిటీ పెరిగింది, జిల్లా అభివృద్ధి చెందింది. ఆ హైవే వల్ల చాలా రకాలుగా రూపురేఖలు మన జిల్లా తాలూకు మారాయి. మళ్ళీ అదే రకంగా ఈరోజున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం సంప్రదింపులు చేసి సుమారు 2,000 కోట్ల రూపాయలతో కొన్ని దగ్గరలో ఆగ్మెంటేషన్ చేస్తూ మనకున్నటువంటి నర్సన్నపేట వరకు కూడా ఈరోజు 6 లేనింగ్ ప్రాజెక్టుని తీసుకొని వచ్చిన తర్వాత మరొక్కసారి ఒక బ్రహ్మాండమైన మార్పు ఈ శ్రీకాకుళం జిల్లాలో రాబోతుంది. కానీ మనకున్నటువంటి సమస్య ఎప్పుడు కూడా మనం రోడ్స్ని దా వ్యవస్థని బాగు చేసుకుంటూ ముందుకెళ్ళినా దానివల్ల అదే రకమైనటువంటి ప్రమాదాలు పెరగడం, స్పీడ్ పెరగడం వల్ల అనేక కారణాల వల్ల కొన్ని ఇష్యూస్ను కూడా దానివల్ల ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఇష్యూస్ను కూడా ఈరోజు సంప్రదించి ఈ యొక్క హైవే ప్రాజెక్టును కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా చేయడానికి మరి హైవే వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసాం. మరి ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ATMS కూడా పెట్టి ఎవ్రీ కిలోమీటర్ కూడా కెమెరాతో మానిటర్ చేసి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా మరి మనం కూలంకుషంగా చూడడానికి అవకాశం ఉండే విధంగా ATMS కూడా అతి త్వరలోనే పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఫ్లైఓవర్ దగ్గర, ప్రతి జంక్షన్ దగ్గర LED లైటింగ్ పెట్టి ప్రజలకి చక్కరైన సౌకర్యం కూడా మేము అందించడం జరుగుతుంది. హైవేస్కి సంబంధించి స్పీడ్ పాయింట్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అటువంటి దగ్గర స్పీడ్ గన్స్ని కూడా ఏర్పాటు చేసి మరి అత్యధికమైనటువంటి వేగంతో నడిచే డ్రైవర్స్ని మరి అదుపులో పెట్టడానికి ఆ ప్రయత్నం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, హైడ్రోవే డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. మరి అలాగే మనకున్నటువంటి 3 టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో, మడపాం కానీ, పలాస కానీ, ఇచ్చాపురం కానీ, అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, పాసింజర్స్కి కూడా అన్ని రకాలైన సదుపాయాలు కల్పించడానికి, అక్కడ కూడా కాస్త ఏరియా డెవలప్మెంట్ అంతా కూడా చేయడానికి కూడా ఈ కమిటీ ద్వారా కొన్ని సూచనల ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే అవేర్నెస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ మనకందరికీ ఉండే ప్రాంతంలో అసలు కనీసం రోడ్డును కూడా ఏ రకంగా మనం క్రాస్ చేయాలన్న ఆలోచన చాలామందికి లేకపోవడం ఒక రకంగా ఈ యొక్క కారణాలు ప్రమాదాలకు కూడా చాలా పెద్ద ఎత్తున కారణంగా అవుతుంది. కాబట్టి అవేర్నెస్ని పెంచడానికి దాని వంతు కూడా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసి చేయాలనేది దాని గురించి మేము కూడా ఆలోచన చేశాం. అదే రకంగా ఎవరైనా సరే యాక్సిడెంట్లు జరిగినప్పుడు స్పందించి ఆ యాక్సిడెంట్లలో వాళ్ళందరూ కూడా సహకరించి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కానీ, పోలీస్కి కానీ, లేకపోతే
అంబులెన్స్ కానీ ఇంటిమేషన్ ఇచ్చి ఆ విధంగా సహకరించే వాళ్ళకి గుడ్ సమారిటన్ ప్రాజెక్ట్ కింద వాళ్ళకి కూడా అభినందిస్తూ వాళ్ళు కూడా ఆర్థికంగా ఎంతో కొంత లబ్ధి చేకూరే విధంగా ఒక ప్రోగ్రామ్ను కూడా డిజైన్ చేశారు. మరి ఆ ప్రోగ్రామ్ను కూడా మరింత అవేర్నెస్ క్రియేట్ చేసి మరి ముఖ్య ఉద్దేశం ఆర్థికమైనటువంటి ఏదో లబ్ధి కాకుండా ఒకరికి సహాయపడాలి, సేవ చేయాలి, ప్రాణం కాపాడాలి అనే ఆలోచనతో 10 మంది కూడా ముందుకు రావాలి, వాలంటీరిజంతో ముందుకు రావాలనే ఆలోచనతో గుడ్ సమారిటన్ ప్రాజెక్ట్ని కూడా మరింత అవేర్నెస్తో ముందుకు తీసుకొని వెళ్ళాలని అది కూడా నిర్ణయించాం. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఈ కమిటీలో కూడా మంచి ఎనర్జీతో ఈ ఒక మీటింగ్ కూడా కొనసాగింది. ప్రమాదరహిత జిల్లాగా ఈ శ్రీకాకుళం జిల్లాని తయారు చేయడానికి అన్ని విధాలుగా ఈ కమిటీ ఒకే ఒక ఆలోచనతో ముందుకు నడుస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ కూడా మరి అదే మాట మీద నిలబడి ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క కమిటీ శతశాతం పనిచేస్తుందని మరొకసారి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.